గోదావరి పుష్కరాల్లో జరిగినటువంటి ఘటనకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. 1600 కోట్ల రూపాయలకు సంబంధించి పనులు జరిగితే ఈరోజు ఎక్కడా కూడా కనీస వసతి సదుపాయాలు ఏర్పాటు చేయలేక అక్కడ ఉన్నటువంటి భక్తులు నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడితే, 1 కోటి రూపాయలతో నిర్మించినటువంటి విఐపీ ఘాట్ సరస్వతి ఘాట్ని పక్కన పెట్టి కేవలం ఒక లఘు చిత్రం షూటింగ్ కోసం గంటల తరబడి పూజలు చేస్తున్నటువంటి నెపంతో తండోపతండాలుగా జనాలు వెరగబడి వస్తున్నారు అనేటువంటిది చూపించి దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రచార ఆర్భాటం కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ రోజు ఆయన చేసినటువంటి విధానం దాదాపు ఈరోజు 27 మంది ప్రాణాలని బలిగొనడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల భద్రతను విస్మరించి అక్కడ ఉన్నటువంటి భద్రతా విధులు నిర్వర్తించాల్సినటువంటి వాళ్ళు కానీ అధికారులు కానీ ఒకే దగ్గరికి మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రాపకం సంపాదించుకోవడానికి అధికారులు అందరూ ఒకే దగ్గర చేరి ప్రజా భద్రతను గాలికి వదిలేసి ఈరోజు దాదాపు 27 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు సాధారణ ఘటన కింద చెప్పడమో లేకపోతే కొంతమంది బాధ్యులైనటువంటి ఉద్యోగుల్ని పాప వాళ్ళని స్కేప్ గోట్స్ కింద చేసి వాళ్ళని బలి పశువుల్ని చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి విధంగా ఆలోచన చేయడం దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ముఖ్యమంత్రి గారు వాళ్ళని పరామర్శించి 10 లక్షల రూపాయలు చేతిలో పెట్టి ఈ పాపాన్ని కడుక్కోవాలని చూస్తున్నాడు. ముఖ్యమంత్రి చేసినటువంటి పాపం, ముఖ్యమంత్రి వల్ల 27 మంది చనిపోయినటువంటి నేరం ముఖ్యమంత్రిని జీవితకాలం వెంటాడుతుంది. కాబట్టి భక్తులు ఎవరైతే పాపం పుణ్యస్నానాలు ఆచరించాలనేటువంటి ఆలోచనతో గోదావరి పుష్కరాలకు వచ్చారో వాళ్ళ పట్ల కనీస వసతి సదుపాయాలు లేకుండా, ఆలోచన లేకుండా, ముందస్తు జాగ్రత్తలు లేకుండా, సరైనటువంటి బ్యారికేడ్ల నిర్మాణం చేయకుండా ఏదో తను దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటం కోసం పరుగులు తీసినటువంటి ముఖ్యమంత్రిని నైతిక బాధ్యత వహించాలి. దీని మీద ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పుకొని న్యాయ విచారణకి డిమాండ్ చేసి న్యాయ విచారణలో ముఖ్యమంత్రి దోషి కాదు, నిర్దోషి అని కనుక తేలితే మరలా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టవచ్చు. కానీ చనిపోయినటువంటి కుటుంబాలకి కనీసంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి ఆధారంగా అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను